Prabhutva hospitals low, Rose Rosuki, Dharnalu, Samelu, Peripotunai, Chalavarku, demand lo Nyaya Badanga Unapatiki, Veltunamargam Sarain the Kakapodanto, hospitals Pantir by Vimershalostunai, Gandhi Davakanalo, Vivadam Sadumani Indoledo, Usmania, Nims hospitals low, Vaidya Sibandi, Andolanalu Nadustunai, Sibandi Andolanalu, patient Lapai Tivra Prabhavam Partondi. Prabhutva hospitals ippudippude merugupadutunnayani patientlu anukune lopi malli modatikostunnayi konni davakanallo samasyalapai sibbandi dharnalu chestunte marikonni chotla panitiru bagalekapovadam vyaktigata demandlato strike chestunnaru ila Usmania Gandhi Niloparlanti hospitals lone gaaka autonomous ga unna NIMS lonu doctorlu sibbandi aandolanalu cheyadam ibbandiga maarutondi deento gantala koddi treatment kosam nilabadina patientlu hospitals panitirupai asantrupti vyaktam chestunnaru Patient का कर चेला का कुछ बैठी कलाइन लोची निलोड था मतलब साल में दिवार प्रॉब्लम होंडे ब्लेटेश वाला नज़र प्यारो वन वन ऑफ़ हॉर निचे निलोडम इंदौर डॉक्टर ले रहे बोले रंट नरो वक़र लोपटो वक़र उन्हें पर्सन ओकड़े पर्सन डॉक्टर इंदौर मंदिर निचे जसर वालो माँ भी बंद है तुम कहता वाला Public కోసం చేయలే కావాలి పబ్లిక్ వాళ్ళ చేసి 1 2 అవర్ చేసి మళ్ళ డ్యూటీలకు జాయిన్ అవ్వాలి సిటీలోని మిగతా హాస్పిటల్స్ తో పోల్చితే నిమ్స్ కు పేషెంట్లు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు అందుకు సరిపడా సిబ్బంది లేకపోవడం అటుంచితే ఉన్నవారు ఎప్పుడు ఏదో ఒక రకమైన నిరసనలు చేపడుతున్నారు ట్రైన్డ్ నర్సుల గుర్తింపు జీతాల పెంపు కోసం చాలా రోజులు ఆందోళన చేశారు తాజాగా కొత్త డీన్ గా ఆర్వి కుమార్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేయగా దీన్ని వ్యతిరేకిస్తూ వారం రోజులుగా హాస్పిటల్ లోపల బయట ర్యాలీలు తీస్తున్నారు జూనియర్ డాక్టర్లు ఇది కంటిన్యూ అవుతుండగానే నర్సులను మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ కించపరిచారని ధర్నా చేయడం వివాదమైంది ముఖ్యంగా మా స్థాయికి ఇవాళ ఐదో రోజు చేరుతున్నారండి ఈ అవినీతి ఆరోపణలు ప్రూవ్ అయిన వ్యక్తి ముఖ్యంగా మా స్టూడెంట్ ఫెటర్నిటీ ఇంతకుముందు మా తోటి వైద్యులకు అన్యాయం చేసిన డాక్టర్ గారు ఒక ఆయన్ని తీసుకొచ్చినప్పుడు మా డాక్టర్లందరికీ ఇన్ఛార్జిగా పెడుతున్నారు ఎవరికి ఇవ్వాలి ఎవరైనా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి మంచి ట్రాన్స్పరెన్సీ ఉన్న వ్యక్తి క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి స్టూడెంట్ అంటే అభిమానం ఉన్న వ్యక్తి ఎవరికి ఇచ్చినా మాకు పర్వాలేదండి ఈయన మొత్తం మేము ఖచ్చితంగా ఇప్పుడు మా రెసిడెంట్ డాక్టర్లందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇక ఉస్మానియా హాస్పిటల్లో మాత్రం నాలుగేళ్లుగా కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం వివిధ రకాల ప్రదర్శనలు చేస్తున్నారు డాక్టర్లు సిబ్బంది హెల్మెట్స్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేయడంతో పాటు ఇప్పుడు ఏకంగా హాస్పిటల్లో వైద్యం చేయాల్సిన డాక్టర్స్ రోడ్డుపైకి వచ్చి పేషెంట్లను చూడడం వరకు వెళ్ళింది ప్రఖ్యాతి నెంబర్ వన్ ఉన్నటువంటి ఉస్మానియా జిల్లా హాస్పిటల్లో మరి రకంగా పురాతన పౌరంగా ఉండి రోజు తప్పులు కూడా పడేటువంటి చాలా దురదృష్టకరమైన అంశం ఈరోజు మార్నింగ్ నైట్ పడిన వర్షానికి పైకప్పు ఊడి ఆ యొక్క వర్షం ప్రభావం మీద వాగులాగా పారుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా గతంలో సీఎం కేసీఆర్ గారు కూడా ఈ ఉస్మానియా హాస్పిటల్ను సందర్శించి కొత్త బిల్డింగ్ వెంటనే నిర్మిస్తామని చెప్పి కూడా వారు మాట్లాడడం జరిగింది ఏదైతే ట్విన్ టవర్స్ కడతామని చెప్పడం జరిగిందో గతంలో ఇప్పుడు ఇది మెయిన్ ప్రాబ్లం హెరిటేజ్ బిల్డింగ్ అంటాం మనం హెరిటేజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి హైయెస్ట్ పైకి వెళ్లకుండా దాని హైట్లోనే ఇలా ఏ హాస్పిటల్ చూసినా ధర్నాలు ఆందోళనతో మారుమోగుతున్నాయి దీంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు ఇక వైద్య శాఖలో 108 ఎంప్లాయీ స్ట్రైక్ ప్రభుత్వ డాక్టర్ సిహెచ్ పెంపు క్యారియర్ అడ్వాన్స్ ప్రమోషన్స్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ ఆందోళనలు ఆరోగ్య శాఖపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి